ప్రతి సినిమాకు ప్రమోషన్ అనేది చాలా ముఖ్యం. సినిమా ఎలా ఉన్నా అది పబ్లిక్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రమోషన్ నిర్వహించాల్సిందే. ఒకప్పటితో కంపేర్ చేస్తే ప్రస్తుతం ప్రమోషన్ స్టైల్ మారిపోయింది. సినిమాను హైలైట్ చేసేందుకు నానా అల్లరి చేసి వైరల్ అవుతున్నారు. ఇంటర్నెట్లో వచ్చే ఆ హైప్ని సినిమాకు వాడేస్తున్నారు. ఎవరో చిన్న చిన్న యాక్టర్స్ చేస్తే ఓకే, కానీ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఇదే పద్ధతి కంటిన్యూ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. టాలీవుడ్లో ఫేమస్ యాంకర్ సుమ కొడుకు రోషన్ రీసెంట్గా బబుల్గమ్ అనే సినిమా తీశాడు. ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మూవీ టీమ్ ఓ డ్యాన్స్ షోకు వచ్చారు. ఆ షోకు సుమ కూడా వచ్చింది. డ్యాన్స్ స్టెప్పుల్లో భాగంగా శ్వేతానాయుడు అనే ఓ డ్యాన్సర్ నోటిలో నీళ్లు బయటకు పూస్తూ ఓ స్టెప్ వేసింది. ఆమె పెర్ఫార్మెన్స్ పూర్తయిన తర్వాత అదే స్టెప్ చేయాలంటూ హైపరాధి సుమను అడిగాడు. వెంటనే సుమ కూడా తన నోట్లో నీళ్లు పోసుకొని రెడీగా ఉంది. సుమ ఊసే నీళ్లు పట్టుకునేందుకు ఆది బకెట్తో రెడీగా ఉన్నాడు. కానీ సుమ మాత్రం నీళ్లు బకెట్లో ఊయకుండా ఆది మొహం మీద ఊసింది. ఇది కామెడీ కోసం చేశారా లేక అనుకోకుండా జరిగిందా తెలియదు, కానీ ఈ ఇష్యూ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హైపరాది ఫ్యాన్స్ అంతా సుమను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం పక్క వాళ్లను ఇన్సల్ట్ చేస్తారా అంటూ లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తున్నారు. కొడుకు సినిమా కోసం ఇంత ఓవరాక్షన్ చేయాల్సిన పని లేదంటూ చీవాట్లు పెడుతున్నారు. సరదా కోసం చేస్తే పద్ధతిగా చేయాలి, కానీ ఇదేంటి అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. మరి దీనిపై మూవీ యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.